नमस्कार टीवी 7 న్యూస్ కు స్వాగతం నేను జయ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు పలు చోట్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణాధికారి అంబేద్కర్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా ఎస్పి నయీమాస్మి కాకినాడ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి దేశవ్యాప్త ప్లానింగ్ సిటీ ర్యాంకింగ్ లో మొదటి స్థానం సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పని చేయాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రి ప్రసందరి సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలు కావాలన్న ఆలయ చైర్మన్ విజయసారథి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పి అద్నా నయీమాస్మి పరిశీలించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని ఎస్పి వెల్లడించారు మున్సిపాలిటీ తర్వాత నగర పంచాయతీ ఎలక్షన్ ఉంది దాదాపు 3.5 lakh ఓటర్స్ ఉన్నాయి అన్ని చోట్ల కలిపి టుగెదర్ ఇప్పటి వరకు చూస్తే 35% అయోవేరియో పోలింగ్ అన్ని చోట్ల జరుగుతుంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎనీ వైలెన్స్ కానీ ఎనీ ఇష్యూస్ కానీ మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు ఎన్నికలు ప్రశాంతం అయితే త్రీ పోల్ కూడా ప్రశాంతం చేస్తున్నాయి ఈరోజు సాయంత్రం 5 o'clock వరకు మనకి దాంతో ప్రకారం ఆల్ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్ మరి ప్రాపర్ ప్లేస్ అది అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ తర్వాత నెక్స్ట్ టుమారో మహాశివరాత్రి పండుగ వస్తుంది మేజర్ చర్యలు తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల పర్యవేక్షణాధికారి అంబేద్కర్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి డిఎస్పి భీమారావు ఆర్డీఓ చిన్నికృష్ణ పరిశీలించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అలాగే పట్టణంలో పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులు పీఓలను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది అనంతరం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకుని స్ట్రాంగ్ రూమ్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి డిఎస్పి భీమారావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు సిఏ రామచంద్రరావు ఎస్ఏ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు మనకు తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 50% వరకు కూడా పోలింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈసారి ఓటర్ టర్నౌట్ కూడా బాగుంది ఎందుకంటే ఈ ఓటర్ స్లిప్ అందరికీ ఓటర్స్కు 3-4 రోజుల ముందరే అందజేయటము అదేవిధంగా ప్రతి ఓటర్ కూడా వాళ్లకు ఏ పోలింగ్ స్టేషన్ అనేది కూడా చెప్పడం ద్వారా ఇది సాధ్యపడింది అదేవిధంగా ఈ వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది అది 14వ తారీఖు కౌంటింగ్ డే రోజు మళ్ళీ దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది ఈ కౌంటింగ్ కూడా తొందరగా కంప్లీట్ అవ్వడానికి కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ టేబుల్స్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కౌంటింగ్ సిబ్బందికి కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా కమిషన్ వారు చెప్పిన విధంగా సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అదేవిధంగా కౌంటింగ్ సెంటర్స్ మొత్తం ఆల్ 10 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది దాని ద్వారా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ సజావుగా జరిగేదాన్ని పిఠాపురం గదాలపేట పోలింగ్ బూత్కి ఆర్టీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు మా పిఠాపురం సిఏ రామచంద్రరావు గారు మా సిబ్బంది ఇచ్చేయడం జరిగింది ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం
అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు అందరూ కూడా శాంతి భద్రతకి ప్రత్యేకంగా సహకరిస్తూ ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఓటర్స్ అందరికి కూడా అభినందనలు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందండి ఇప్పుడే మన ఆర్డీఓ గారు రావడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ అధికారులు సీనియర్ అధికారులు కూడా ఇచ్చేస్తున్నారు అందరూ ప్రతి హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ పోలింగ్ బూత్కి ఇచ్చేయడం జరుగుతుంది అంతా ప్రశాంతంగా ఉందండి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది థ్యాంక్ యూ అండి రైతులు పండించుకునేందుకు నీరు లేక పిఠాపురం నియోజకవర్గంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నీటి సంఘం నాయకులు పార్టీ నాయకులతో కలిసి వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పండించుకునేందుకు నీరు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు ఈ మీడియా సమావేశంలో సకుమల గంగాధర్ కొరప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఇటు ఏలేరు కింద కానీ పీబీసీ కింద కానీ పొలాలు పంటలన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఏంచేదంటే అన్నీ కూడా పొట్ట మీద ఉన్నాయి పొట్ట మీద ఉన్నప్పుడు వాటర్ సపోర్ట్ లేకుండా ఉంది 10-15 రోజుల నుంచి ఈ వైసీపీ పాలనలో మరి రైతుల పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే పరిగెట్టుకుంటా వచ్చి నన్ను నిన్న పిఠాపురాన్ని నిన్న సాయంత్రం ఇద్దరు రైతులు 50 ఏళ్ళు వయసు అడు పరుగుల మీద వచ్చి కారు ఆపి మాకు నీళ్ళు లేవండి ఇది పరిస్థితి మా పరిస్థితి అని చెప్పారు అంటే నేను ఒకటి అడుగుతున్నాను మీకు ఈ వల్ల కాకపోతే రెండవ పంటకు ముందే చెప్పేయాలి మేము నీళ్ళు ఇవ్వలేము మేము తేలాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు నేను ముందు నుంచి అంటే రైతులు కూడా పట్టించుకోవట్లో తెలుసుకోవాలి తాండవాకి 3 TMC నీరు ఎందుకు ఇస్తున్నారు ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నాడు తాండవాకి 3 TMC నీరు పిఠాపురం రైతాంగ హక్కున్న ఏలేరు ప్రాజెక్టుల నుంచి మీరు పంపించేస్తుంటే ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేసినట్టు ఒక్కసారి వచ్చి ఏం చేశారు శాశ్వతంగా సరదా తీర్చేశారు 3 TMC నీరు ఇచ్చి ఏమన్నా 1 TMC నీరు ఎక్కువ తేవాలని ఎవడన్నా చూస్తాడు కానీ పంటలు బాగా పండించాలని ఎవడన్నా చూస్తాడు కానీ నీరు రైతు ఎక్కడా కష్టపడకుండా ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నాం రైతు ఇదివరకు మేము వచ్చే టైంకి రాత్రి పొలాలను తిరిగి వారు రైతులు పవన్ గారు చచ్చిపోయారు మేము వచ్చాక ఎప్పుడు రైతు బయటకు రాలేదు నీరన్న ప్రశ్నే లేదు భార్య పిల్లలతో హాయిగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉన్నారు ఇదొకటి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇంకా మేము ప్రతిపక్షం ఉండి రోజుకి పోరాట అలసిపోతున్నాం మేము కూడా ప్రతిసారి మన గొలపలు ఊడుపులు అవ్వలేదు 2000 ఎకరం మేము వెళ్ళి గొడవలు పెడితే అప్పుడు ఊడుపులు అయినాయి నీళ్ళు వచ్చి ఈ పద్ధతి ఎలా ఉంది నీటి వ్యాపారం కూడా చాలా జోరుగా నడుస్తుంది ఎక్కడికక్కడ మరి రైతులు మీరు పాత పద్ధతిలోనే నేను అనుకోవడం డబ్బులు పట్టుకెళ్తే మీకు నీరు వచ్చేస్తా అనుకుంటున్నాను నేను నాకులా ఉండరు కదా అందరూనే డబ్బు పట్టుకుని వెళ్ళి రైతులందరూ చందాలు వేసుకుంటే వైసీపీ వాటర్ ఇస్తుంది ఆ పద్ధతి రావడం గురించి ఈ వ్యవహారాలన్నీ ఇలా చేస్తున్నారు ఏది ఏమైనా పురుషోత్తపట్నాన్ని ఆపేశారు 3 TMC ఉన్న దాంట్లో నీరు 3 TMC తాండవకి ఇచ్చారు ఆ ఘనత ఎవరిదంటే ఇప్పుడున్న మన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారిదని చెప్పి తెలియజేస్తున్నాను ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ నియోజకవర్గానికి అదనంగా అభివృద్ధి ఏంటని చూస్తారు కానీ మరి ఈ ఎమ్మెల్యే వచ్చాక ఉన్న అన్ని పీక ఆతలు పడేస్తున్నాడు ఉన్న నీరు తీసి ఆతలు పడేస్తున్నాడు ఇంకా పంట ఉండదు పొలాలంట రైతులు రాత్రి పగలు గట్లంటే తిరగాలి చందాలు ఇవ్వాలి ఆ పరిస్థితికి పాత పద్ధతి తీసుకొస్తున్నారు కాబట్టి రైతులు కూడా ఒకసారి ఆలోచించుకోండి అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాను పంట పొట్ట మీద ఉంది ముందు చెప్పాలి రైతులు లేకపోతే మేము సరఫరా చేయలేము నీరు మీరు ఏం చేసుకుంటారు పంట అయితే చెప్పాలి ఇప్పుడు వేసాక ఏంటి పరిస్థితి అటు బీబీసీలో నీరు రావట్లేదు టేలర్లో నీరు రావట్లేదు ఎందుకు రావట్లేదు అది ఇమీడియట్గా రైతాంగం నష్టపోకుండా నీరు రిలీజ్ చేయాలని చెప్పి అధికారులను హెచ్చరి కాకినాడ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి ప్లానింగ్ సిటీల్లో దేశవ్యాప్త ర్యాంకింగ్లో మొదటి స్థానం లభించడం చాలా ఆనందదాయకమని ఇదే స్ఫూర్తితో ప్రణాళిక కార్యదర్శులు పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు హాల్లో ఏసీఏ రామమోహన్ రావు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో కమిషనర్ పాల్గొని కేక్ కట్ చేసి ప్లానింగ్ సెక్రటరీలను ప్రణాళిక విభాగ సిబ్బందిని అభినందించారు ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్లానింగ్ విభాగం ఎంతో ముఖ్యమైనదని ఇదే స్ఫూర్తితో పనిచేసి మొదటి ర్యాంకింగ్ ను నిలుపుకునే విధంగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ కాళేశ తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈరోజు మా ప్లానింగ్ సెక్రటరీస్ మా
ఈ వాటర్ ఇష్యూ ఇంకా పెరిగిందా? మన దగ్గర దాదాపుగా 500 తాలూకు అప్రూవ్డ్ లేవల్స్ ఉన్నాయి. మన కాకినాడలో ఉన్నంత రోడ్డు నెట్వర్క్ కానివ్వండి, రోడ్డు కంటిన్యూషన్ కానివ్వండి, రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, స్టేట్లో ఏ కార్పొరేషన్లో కూడా లేదు. కాకినాడ తర్వాతనే, తర్వాత స్మార్ట్ సిటీ రావడంతో మనకు ఆ ఫండ్స్తో అయితేనేమి, మన ఆఫీసర్స్ చదువుతా అయితేనేమి, మొత్తం అన్ని దాదాపు మేజర్ అన్ని రోడ్స్ను మనం వైడింగ్ చేయడం జరిగింది. వైడింగ్ చేసాము, సుందరీకరణ చేసాము, అలాగే పార్కులను కూడా అభివృద్ధి చేసాము, సుందరీకరణ చేసాము. సైక్లింగ్ ట్రాక్ మళ్ళీ కమిషనర్ వచ్చిన తర్వాత ఫుట్పాత్ వెల్డింగ్ జోన్స్, సైక్లింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా వినూత్నంగా చాలా ఆలోచించి పెట్టడం జరిగింది. సో వీటికన్నింటినీ పరిగణలోకి తీసుకొని మొత్తం ఇండియా వైడ్గా 10 లక్షల పాపులేషన్ లోపు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో మన కార్పొరేషన్ నిన్న అని మన కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన మొదటి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. దీనికి మన కమిషనర్ గారి చొరవ అయితేనేమి, మీ చొరవ అయితేనేమి, ఆయన ఆదేశాల వరకు మనంతా కలిసి పనిచేయడం వల్ల ఈ గుర్తింపు మనకు సాధ్యమైంది. A meeting city as far as town planning is concerned. అది ఒకటి. రెండోది, ప్లానింగ్ సెక్రటరీస్ వచ్చిన తర్వాత చాలా మంచి పని కూడా జరిగింది. ఇక్కడ మేమందరూ ఈ ప్రజెంటేషన్లో చూసే ఉంటారు, సిఎండి రిమూవల్ తర్వాత రిమూవల్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, రిమూవల్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ఫ్లెక్సీస్, అదే అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, బట్ దెన్ దట్ ఈస్ అన్సిమెంటింగ్ అండ్ అప్రోచ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు అందరూ ఒక యంగ్ లాట్గా ఇక్కడ వచ్చారు. సో ఇదే స్పిరిట్తో మీరు పనిచేయాలి. మన ఆల్ ఓవర్ ఇండియా ఈ ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక కారణం మీరు కూడా ఉన్నారు. కాకినాడ ఏటిమొగ ప్రాంతంలో ప్రజలు శానిటేషన్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వకపోవడంపై వీరికి మరింత అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. స్థానిక ఏటిమొగ 14వ డివిజన్లో శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రామాలయం గుడి వద్ద నుండి కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఉదయం బాహ్య పర్యటన నిర్వహించారు. ఈ ప్రాంతంలో కొంతమంది మాత్రమే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారని, మరికొంతమంది ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటిమొగ ప్రాంతంలో చిన్న చిన్న సందులు ఉండటం వలన శానిటేషన్పై అంతంత మాత్రంగానే అవగాహన కలిగి ఉన్నారని, వీరికి మరింత అవగాహన కలిగించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనం ఈరోజు ఎటిమొగ ఈ ఏరియాలో శానిటేషన్ చూడటానికి వచ్చాము. ఇక్కడ ఈ ఏరియాకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్క స్ట్రీట్ చాలా చిన్న చిన్నగా ఉండడం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మీద ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని ఎలా సెట్ చేయాలి అది మనం డిసైడ్ చేస్తాము. దీంతోపాటు పబ్లిక్ నుంచి కూడా ఇక్కడ కోఆపరేషన్ కొద్దిగా తక్కువగా ఉంది. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. పబ్లిక్ కూడా ఒకటి అవగాహన మన అవగాహన కల్పించాలి అంటే తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేసుకొని మీరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తే మన శానిటేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది.
అలాగే రోడ్ మీద డ్రైన్ లోపల మీకు చెత్త దయచేసి వేయకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాము అన్ని డ్రైన్స్ అలాగే అన్ని డ్రోన్స్ మీద మా రోడ్స్ మీద చెత్త ఉంది. ఇది మన ఇంటి నుంచి వచ్చిన చెత్తయే, ఇది వేరే వాళ్ళ నుంచి చెత్త ఇక్కడికి రావట్లేదు. సో పబ్లిక్ కూడా గమనించాలి, రోడ్ మీద అలాగే డ్రైన్ లోపల చెత్త వేయకుండా చూస్తే మన శానిటేషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ ఉద్యమాలకు అండగా నిలిచే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి సాక్షిని ప్రస్తుత ఎన్నికల్లో గెలిపించాలని ఉభయ గోదావరి జిల్లాల అధ్యాపక ఉపాధ్యాయులకు యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కచేరీపేట యూటీఎఫ్ హోంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న బాబురెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి పునఃప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 12 మంది పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీలుగా గెలిచి మండలిలో ప్రజావాణి వినిపించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరగడం వల్ల మరో 15,000 టీచర్ పోస్టులు అవసరమవుతాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సాబ్జీ గత 30 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉన్నారని, సమస్యలపై చక్కని అవగాహన ఉందన్నారు. టీచర్స్ యొక్క గౌరవం పెంచేలా ఈ ఎన్నికలు జరగాలని ప్రలోభాలు ఒత్తిడులకు సరైన సమాధానం చెబుతూ సాబ్జీ గెలుపులో భాగస్వాములు కావాలని ఉభయ గోదావరి జిల్లాల అధ్యాపక ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేఎస్ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా అధ్యక్షులు టి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పి బాబురెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మార్చి 14 జరగబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ నేతల్ని, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుల్ని గెలిపించాలని చెప్పి మేము ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారు ఈ 2 జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యమాన్ని, ఉపాధ్యాయ సమస్యల పట్ల అవగాహనతో మరి నడిపినటువంటి వ్యక్తి. మరి ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఉపాధ్యాయులు ఈ సమాజానికి ఆదర్శవంతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తులుగా నిరూపించుకుంటూ ఉద్యమ నేతల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కారం ఇంతవరకు కాలేదు. మరి హామీలు ఇచ్చిన పీఆర్సీ కానీ సిపిఎస్ రద్దు కానీ ఇంతవరకు చర్యలు ఎటువంటివి లేవు. డిఏలు వాయిదాలు వేస్తున్నారు. మరి ముఖ్యంగా పాఠశాల విద్యలో 16,000 ఖాళీలు ఉన్నాయి, ఇంకా 15,000 పోస్టులు అవసరమై ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాలని అనేకసార్లు డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి గారు జూనియర్ కాలేజీలు పెడతామని హామీ ఇచ్చారు, ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదు, అమలు కాలేదు. ఇప్పటికీ అమ్మఒడి బకాయిలు ఉన్నాయి, పిల్లలకి పుస్తకాలు అందలేదు. టీచర్లు, ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలల్లో బోధనకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వాళ్ళు, చదువు చెప్పాల్సిన వాళ్ళు యాప్ల పేరుతో మరి బోధనకి ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి కల్పించడం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. మరి నాడు నేడు పనులు ఉపాధ్యాయులకు తొలగించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసాం. మున్సిపల్ టీచర్ల సమస్యలు అలాగే ఉన్నాయి, వాళ్ళకి ప్రమోషన్లు లేవు, అలాగే పోస్టులు భర్తీ కాలేదు, పిఎఫ్ అకౌంట్స్ ఇవ్వలేదు, ఆ పోస్టులు అప్గ్రేడేషన్ అట్లాగే ఆగిపోయినాయి. అలాగే ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయకపోగా మొత్తం ఏకపక్షంగా విద్యా వ్యవస్థని, ఎయిడెడ్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయడం సరైన విధానం కాదు, డెమోక్రటిక్గా అందరితో చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఎఫ్ఎంఎస్ సమస్యలతో పాటు ఈహెచ్ఎస్ టీచర్లు కాంట్రిబ్యూషన్ కట్టినా, ఉపాధ్యాయులు ఉద్యోగులు కట్టినప్పటికీ ప్రభుత్వం దగ్గర ఎన్ని హామీలు ఇచ్చినా ఇవి ఉద్యోగులకు ఎక్కడా ఉపయోగపడడం లేదు. మరి దాని మీద చర్యలు తీసుకోవడం మానేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీఏ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా తీవ్రంగా ఉంది, ప్రమోషన్లు లేవు, అలాగే జూనియర్ కాలేజీలు ఆ ప్రాంతంలో లేవు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం, కానీ ఇంతవరకు పరిష్కారం చేయలేదు. వాటి మీద ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉద్యమం ఉంచబోతున్నాం. ఈ ఉద్యమాలకి తోడుగా ఉన్నటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీల గ్రూప్ ఈరోజు ఈ రాష్ట్ర శాసన మండలిలో 5 మంది ఉన్నారు. మేము సపోర్ట్ చేసిన వాళ్ళు మరొక 2 ఉన్నారు. మరి వారికి తోడు ఈ ఎన్నికల్లో జరగబోయేటువంటి 2 నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థులు షేక్ సాబ్జీ గారిని అలాగే బుడ్నాగేశ్వరరావుని గెలిపించాలని రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నాం. ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వస్తుంది. మరి మరొకసారి ఉపాధ్యాయులకు మేము చేసే విజ్ఞప్తి, మనం విలువలు కలిగిన విధంగా ఈ ఎన్నికలు నడిపించాలి. మరి మేధావుల ఎన్నికలు, రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు ఈ ఎన్నికల్లోకి వచ్చి ఈ ఎన్నికల్లో కూడా కలుషితం చేసి ధనం కులం పేరుతో చీల్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధ్యాయుల మధ్య అనైక్యత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికీ
బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం. ఉపాధ్యాయులు ఐక్యంగా ఆలోచించి, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా మరి ఉద్యమాలు అభ్యర్థైనటువంటి ఉద్యమ నేత సాబ్జీని గెలిపించాలని, ఈ రాజకీయ పార్టీలకి సమాజానికి ఒక మంచి సందేశం, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని ఉద్యమ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలకు కూడా ఒక సందేశం పంపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కాకినాడలో బాహ్య విధుల్లో భాగంగా కొత్త కాకినాడలో ప్రైమరీ అంగన్వాడీ స్కూళ్లను మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించడం జరిగిందని, అయితే అక్కడ అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. శానిటేషన్ లోపాలను గుర్తించి స్కూళ్లను పరిశుభ్రపరుచుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నమస్కారం. ఈరోజు అవుట్డోర్ విజిట్లో మనం స్మార్ట్ సిటీ వర్క్స్ చూడడానికి మహాలక్ష్మి నగర్ అలాగే కొత్త కాకినాడ ఈ ఏరియాస్కి రావడం జరిగింది. అక్కడ ఉన్న రోడ్స్, అక్కడ ఉన్న డ్రైన్స్ మనం చూసాము. మహాలక్ష్మి నగర్ ఉన్న రోడ్స్ అన్నీ బాగానే ఉంది. అక్కడ స్ట్రెంత్ క్వాలిటీ అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. బట్ కానీ కొత్త కాకినాడ దగ్గర వస్తే డ్రైన్స్ క్వాలిటీ సరిగా లేదు. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆ డ్రైన్స్ లోపలనే ఉండిపోయింది. కొన్ని ఐరన్ మెటీరియల్ కూడా అక్కడనే ఉండిపోయింది, సెంటరింగ్ మెటీరియల్ అక్కడనే ఉండిపోయింది. తర్వాత క్వాలిటీ కూడా ఇంకా చెక్ చేయాలి. సో కాబట్టి మనం ఇక్కడ కొత్త కాకినాడలో ఉన్న డ్రైన్స్ అలాగే మిగతా చోట ఉన్న డ్రైన్స్ కూడా మనం బిల్ ఆపిస్తున్నాము, అంటే స్మార్ట్ సిటీ వర్క్స్లో ఉన్న డ్రైన్స్ బిల్స్. సో ఇలాగే మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్ని చోట్ల చెక్ చేసిన తర్వాత మాత్రమే స్మార్ట్ సిటీలో ఉన్న వర్క్స్ ఈ బిల్స్ మనం పాస్ చేస్తున్నాము. దీంతోపాటు పబ్లిక్కి కూడా ఇష్యూ ఉంటే, లేకపోతే ఎనీ సలహాలు ఉంటే, డౌట్స్ ఉంటే మీరు 1800-425-0325కి కాల్ చేసి మీరు చెప్పొచ్చు, లేకపోతే స్మార్ట్ సిటీ ఆఫీస్కి వచ్చి మీ సజెషన్స్ చెప్పొచ్చు. దీంతోపాటు ఇంకా ఈరోజు కొత్త కాకినాడలో ఉన్న ప్రైమరీ స్కూల్ అలాగే అంగన్వాడీ సెంటర్ కూడా ఎమర్జెన్సీగా అంటే ఒక కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిప్రసుందరి సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ విజయసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ చైర్మన్ విజయసారథి కార్యనిర్వహణాధికారి అడబాల శ్రీనివాసులు మాట్లాడుతూ, మహాశివరాత్రిని పురస్కరించుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా, ప్రసాదాలు, మంచినీటి సదుపాయం, మజ్జిగ పిల్లల కోసం పాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు 50 మంది పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు బొబ్బిలి సూర్య శ్రీనివాసరావు, దిబ్బడ పెద్దబాబు, జక్కా జ్యోతి, కోటిపల్లి పద్మ, నందిక వరలక్ష్మి, టిఎస్ భాను, కొడమంజలి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ వీధిలో గల పెద్ద శివాలయంలోని మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ క్యూ లైన్ పాటిస్తూ శానిటైజర్లు చేసుకుంటూ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అభిషేకాలు చేయించుకునే వాళ్ళు కంపల్సరిగా కోవిడ్ నియంత్రణలో పాటించవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేస్తున్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రేపు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, దర్శనాలు అన్నీ జరుగుతాయి. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా భక్తులందరూ కూడా శానిటైజర్ తీసుకుని, శానిటైజర్ కూడా ఏర్పాటు చేసాం, తీసుకుని మాస్క్ కంపల్సరీ ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దర్శనానికి వచ్చేవాళ్ళు సామాజిక దూరం కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను భక్తుల్ని. అలాగే రేపు ప్రత్యేక అభిషేకం కూడా
కమిటీ వారు అందరూ కలిపి నిర్ణయించి సాయంత్రం 6 to 8 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 12 గంటలకి లింగోద్భవ కాలంలో గుడి చుట్టూ ఆరతలతో అందరూ మహిళలతో ఆరతలతో గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కార్యక్రమం చూడడానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుని అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు. పలు చోట్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి అంబేద్కర్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి. కాకినాడ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి దేశవ్యాప్త ప్లానింగ్ సిటీ ర్యాంకింగ్ లో మొదటి స్థానం. సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేయాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలన్న ఆలయ చైర్మన్ విజయసారథి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.